మూసీ పరివాహక ప్రజలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. దుర్భర పరిస్థితుల్లో నివాసం ఉంటున్న పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మూసీ అడ్డంకులు తొలగిన తర్వాత కూడా మూసీ ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టేందుకు మార్గం సుగమం కానుంది. ఇప్పటికే మూసీ ప్రాజెక్టు అభివృద్ధి కోసం ప్రాథమిక ప్లానింగ్ ను పూర్తి చేసింది. మంత్రి కేటీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇంపై ఓవరాల్ అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ కార్తీక్, గ్రేటర్ పరిధిలో అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు, సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయి లాంటి అంశాలతో పాటు పలు ఎన్నికలు కూడా సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో పలు అంశాలపై సిటీలో ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అలాగే ఇద్దరు మంత్రులు, అలాగే మొన్న రీసెంట్ గా పోటీ చేసి ఓడిపోయినటువంటి లోక్సభ క్యాండిడేట్లు కూడా కలిసి మున్సిపల్ శాఖ మంత్రి, అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ దాదాపు గంట సేపటి పైగా రివ్యూ నిర్వహించారు. ప్రగతి భవన్లో చాలా అంశాలు దీంట్లో ప్రస్తావించారు. ముఖ్యంగా మూసీ నదికి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి దాని ప్రాజెక్టు, దాని తీరుదన్నులు, దానివల్ల వచ్చేటువంటి ఇంపాక్టు, అలాగే కోల్పోయేటువంటి ఆ ప్రాంతాల్లో మూసీ పేదలకు పునరావాసం కల్పించడం లాంటి అంశాల మీద చాలా సేపు సుదీర్ఘంగా సమావేశం జరిగింది. దాదాపు 10,000 డబ్బులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎందుకు ఉపయోగించుకోవాలనేటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. అలాగే మూసీ ఆక్రమణ తొలగింపు, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయింపు లాంటి అంశాలు నగర ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా తీర్మానం చేసి చెప్పడం జరిగింది. అలాగే తొలగించిన స్థాయిలో మూసీ ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టే విధంగా మార్గం సుగమం చేస్తున్నారు. అలాగే మూసీ ప్రాజెక్టు అభివృద్ధి కోసం ప్రాథమికంగా ప్లానింగ్ పూర్తి చేయడం జరిగిందని కూడా కేటీఆర్ వాళ్ళకు చెప్పడం జరిగింది. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరు కావడం తర్వాత ఈ అన్ని అంశాల మీద కూడా భవిష్యత్ ప్రణాళిక, అలాగే దీనికి సంబంధించిన ఎన్నికల్లో ఎదుర్కోవాల్సిన అంశాలు, ఎస్ఎన్డిపి కింద చేపట్టాల్సినటువంటి వరద నివారణ పనులు, భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలు, దానికి ఎట్లా నివారణ చర్యలు తీసుకోవాలన్న అంశాన్ని కూడా ఇందులో ప్రస్తావించారు. మూసీకి సంబంధించిన ఇష్యూతో పాటు బెడ్రూమ్ ఇళ్లను 10,000 పైగా ఇండ్లను మూసినది ఒడ్డున దుర్భర పరిస్థితిలో ఉన్న పేదలకు కేటాయించాలని కూడా దీంట్లో ఏకగ్రీవంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ వరద నీరు ముఖ్యంగా ఏ చిన్న ఇష్యూ వచ్చినా కూడా వెంటనే మూసికాలం నుంచి పెద్ద ఎత్తున దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి చాలా కాలనీలు కూడా నీట ఉండడం, గతంలో ఆక్రమణకు గురి అయినటువంటి ఏరియాలో మళ్ళీ దాన్ని యథావిధిగా దాన్ని చేయడించే ప్రయత్నం కూడా తీసుకోవాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఇట్లా ఈ మూసీ పరివాహక ప్రాంతాలతో పాటు అలాగే ఇబ్బంది అయ్యేటువంటి ప్రాంతాలు, సిటీలో కూడా నాలాలను కబ్జా చేసినటువంటి ఏరియాలు కావచ్చు, ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి అన్నటువంటి విషయం మీద చర్చించడం జరిగింది. ఎస్ఎన్డిపి నిధులను 2వ దశ కార్యక్రమానికి పనులు మంజూరు చేసుకునే విధంగా కూడా దీంట్లో నిర్ణయించడం జరిగింది. ఇవన్నీ కూడా కేటీఆర్ వాళ్ళకు దిశానిర్దేశం చేశారు. ఇక్కడ కూడా ఉపేక్షించవద్దు, దీని మీద ఖచ్చితంగా కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇండ్లు కోల్పోయే వాళ్ళకు కావచ్చు, లేదా పరిహారం చెల్లించే విషయంలో కావచ్చు, ప్రాజెక్టుని తీసుకొచ్చే విషయంలో కావచ్చు, ఇక్కడ కూడా ఇబ్బంది పడకుండా దాన్ని ముందుకు సాగించాలని కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తానికి ఈ సిటీలో నరేందర్ అక్కడ నివసిస్తున్న అప్పుడు కబ్జా చేసిన వాళ్ళు గాని, అక్రమంగా అక్కడ నివాసం ఉంటున్న వారు గాని, లేకపోతే పట్టా లేకోకుండా పేదలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా డబుల్ బెడ్రూమ్లు కేటాయించే అవకాశం ఉందా? దీనికి సంబంధించి క్లారిటీ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది వాళ్ళకు కూడా? ఖచ్చితంగా ఈ గడిచిన 9.5 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాము, బట్ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా కేటీఆర్ వీళ్ళకు దిశానిర్దేశం జరిగింది. ఎవరైతే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఈ ప్రాజెక్టు వస్తే దానివల్ల వచ్చేటువంటి వెడల్పు సంబంధించినటువంటి కార్యక్రమంలో వాళ్ళందరూ డబుల్ బెడ్రూమ్ నుంచి విషయంలో ఇప్పటికే సిటీలో 10 మందికి డబుల్ బెడ్రూమ్ల అవకాశం కల్పించడంతో పాటు మరికొన్ని ఏరియాల్లో స్థలాన్ని గుర్తించి ల్యాండ్ ఐడెంటిఫై చేసి అక్కడ సంబంధించినటువంటి డబుల్ బెడ్రూమ్ నిర్మాణాన్ని కూడా చేపట్టడం ద్వారా కొంత మనం పునరావాసం కలిగించుకున్నటువంటి విషయాన్ని కూడా కేటీఆర్ వీళ్ళకు చూపించడం, అలాంటి వాళ్ళ ప్లేస్ని ఐడెంటిఫై చేయడం, బాధితులను గుర్తించి వారికి అన్ని రకాలుగా సహాయం అందించాలని కూడా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ఎస్ఎన్డిపి నిధుల కింద దీన్ని యుద్ధ ప్రాతిపదికన ప్లాన్ చేయాలని కూడా తెలుస్తుంది. మొత్తానికి ఇది ఇంకా ఎంత కూడా ప్లానింగ్ దశలో ఉంది కాబట్టి ఇదంతా మూసీ ప్రాజెక్టు అభివృద్ధి కోసం ప్రాథమిక ప్లానింగ్ ప్రభుత్వం
ఇప్పటికే పూర్తి చేసిన నేపథ్యంలో మిగతా అన్ని కూడా అడ్డంకులను తగ్గించుకోవాలన్నటువంటి అంశం మీద కసరత్తు చేయాల్సి ఉందని కూడా వీళ్ళకి చెప్పడం జరిగింది. మొత్తానికి అయితే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి ఈ సమయంలో, అంటే నరేంద్ర, ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో ఈ నిర్వాసితులకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు గానీ లేకపోతే ప్రత్యామ్నాయంగా నివాసం ఉండే ఏర్పాట్లు గానీ ఈ ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చే ముందే జరిగే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా లేకపోతే ఏంటి మరి పరిస్థితి? ఇదంతా కూడా వాళ్ళకు భరోసా కలిగించే ప్రయత్నం చేయడం ప్రభుత్వం. అదే క్రమంలో మీకు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన వ్యవహారాలు జరుగుతున్నాయి కాబట్టి భవిష్యత్తులో మీకు మళ్ళీ మా ప్రభుత్వం వస్తే ఇది ఖచ్చితంగా మీకు ఒక భరోసాగా ఉంటుంది, మీకు ఇండ్లు వస్తాయి, పునరావాసం కల్పిస్తామనేటువంటి భరోసా కల్పించే ప్రయత్నంలో భాగంగానే మనం ఇది చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలా స్కీమ్స్ లాంచ్ అయ్యాయి, కొన్ని లాంచ్ సిద్ధము అవుతున్నటువంటి పరిస్థితి, మరికొన్ని అప్లికేషన్ తీసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో చాలా స్కీమ్స్ ఉన్నాయి. బట్ కనుక ఇప్పుడు రాష్ట్ర ఖజానా ఎండిపోయినటువంటి పరిస్థితిలో, బట్ ఉన్న కొత్త పథకాలకైతే పైసలు లేని పరిస్థితిలో ఇలాంటివి కూడా రానున్న రోజుల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మూడోసారి అధికారంలో రాగానే ఖచ్చితంగా అందరికీ న్యాయం చేస్తామన్నటువంటి భరోసా కల్పించడం ఇందులో ఉద్దేశంగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో మొత్తం అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు కాబట్టి అందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా ఇది ఒక ఎలక్షన్కు బిఫోర్ ఇది ఒక కసరత్తుగా ప్లాన్ చేసినట్టుగా అర్థమవుతుంది. అంటే నరేంద్ర, కేవలం భరోసా మాత్రమే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం మేబీ నెక్స్ట్ టర్మ్ లో చెప్పే అవకాశం ఉంది అన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు దీన్ని అక్కడ నిర్వాసితులు గానీ లేకపోతే ఎవరైతే ఉంటున్నవారో ఆందోళన వ్యక్తం చేయటం, దాన్ని విపక్షాలు క్యాచ్ చేసుకునే అవకాశం ఉందా, అంటే కొంచెం గందరగోళం ఏమైనా రేకే అవకాశం ఏమైనా కనిపిస్తోందా ఓవరాల్ గా? ఖచ్చితంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇప్పటికే బీజేపీ సంబంధించిన కార్పొరేటర్ కూడా జిహెచ్ఎంసీ ఆఫీసులో గతంలో చాలా సందర్భంలో ముట్టడి చేయడం కానీ జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ లో కూడా చాలా సార్లు లేవనెత్తినట్టు జరిగింది. ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో మేము చేయబోతున్నామని అన్నాడు మేయర్ కావచ్చు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కావచ్చు చెప్పడం జరిగింది. బట్ ఇది సమావేశం కూడా అందులో భాగంగానే చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఏం చేసే పరిస్థితులు లేదు, దాదాపు అన్ని కూడా చివరి దశకు వచ్చినటువంటి పరిస్థితి కానీ చూడాలి. ఎలక్షన్ కోడ్ మరొక నెల 40 రోజులలో వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు చేయాల్సిన పనులు పునరావాసం కల్పించే విషయంలో, నష్టపోయే వారికి భరోసా కల్పించే విషయంలో ఇది ఒక ముందస్తు చర్యగా మనం చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళెవరు కూడా ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు, మేము చేయబోతున్నాము అనేటువంటి ఉద్దేశంగానే మనం మీటింగ్ చూడాల్సిన అవసరం ఉంటుంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.